वेलकम टू श्री मधु वंटिल्लू वीडियो लो ब्लैक फॉरेस्ट केक इंट्लोनी ईजीगा एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु मी पिल्लल बर्थडेस की वेरे ए अदर ओकेशन्स केना मीरु बेकरी की वेल्ली कोनाल्सिन पनि लेदु इंट्लोनी ईजीगा तैयार चेसुकोवच्चु मरि दान्नि एला तैयार चेसुकोलो इप्पुडु चूद्दामा ई वीडियोनी स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि मीरे इंट्लो ईजीगा ई ब्लैक फॉरेस्ट केक तैयार चेसुकोगलुगुतारु చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చూడండి ఎంత బాగుందో మీ పిల్లలు కూడా చాలా ఖుషి అయిపోతారు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ అన్సాల్టెడ్ బటర్ వేసుకొని విస్కర్ తో గాని బీటర్ తో గాని 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి बटर नी फ्रिज लो पेट्टकूडदु इदि रूम टेंपरेचर लो मात्रमे उंडाली इप्पुडु अदे सेम कप तो 1 कप शुगर नी तीसुकोनी आ शुगर नी मिक्सर जार लो वेसी पौडर गा चेसुकोनी ई बटर मिश्रमं लो याड चेसुकोनी रेंडु ओकसारी बागा मिक्स चेसुकोवाली शुगर नी पौडर गा चेस्ते दानि क्वांटिटी कोंचेम पेरुगुतुंदी ఇలా మిక్స్ చేసిన తర్వాత దానిలో బ్రేక్ చేసి పెట్టుకున్న 5 ఎగ్స్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ 30 సెకండ్స్ పాటు బీట్ చేసుకోవాలి ఇప్పుడు దానిపై ఒక జల్లెండు పెట్టి అదే కప్ తో 1.5 కప్ మైదా 1/2 కప్ కోకో పౌడర్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసి బాగా జల్లించాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపి మరొకసారి బీటర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న దాన్ని బాగా స్క్రేప్ చేసుకొని ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ గాని బటర్ గాని వేసి బాగా గ్రీస్ చేసుకోవాలి ఇందులో చూపిస్తున్నట్టుగా ఈవెన్ గా బాగా గ్రీస్ చేసుకోవాలి తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ ని కూడా ప్లేస్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీనిలో మరలా 1 స్పూన్ ఆయిల్ గాని బటర్ గాని వేసి మరొకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ ని ఈ బేకింగ్ ట్రే లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2-3 టైమ్స్ దీన్ని ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు బేకింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇలాంటి ఒక మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని దానిలో 1 ఇంచ్ శాండ్ గాని salt గాని వేసి ఒక స్టాండ్ ని దానిలో ప్లేస్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర శాండ్ గాని salt గాని లేకపోయినా ఏం పర్వాలేదు డైరెక్ట్ గా ఈ స్టాండ్ పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి 10 నిమిషస్ పాటు హై ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇసుక బాగా హీట్ అయ్యింది దీనిలో మనం ముందుగా తీసుకున్న బేకింగ్ ట్రే ని జాగ్రత్తగా ఉంచి ఈ విధంగా మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 45 నిమిషస్ పాటు బేక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే కేక్ 50% బేక్ అయ్యింది దీన్ని కంప్లీట్ గా బేక్ చేసుకోవాలి ఈ కేక్ కంప్లీట్ గా కుక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇలాంటి టూత్ పిక్ ని ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి టూత్ పిక్ క్లీన్ గా బయటకు వచ్చేస్తే కేక్ మనకి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన కేక్ ని బయటికి తీసుకోవాలి
కేక్ ఎప్పుడైనా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేస్తే విరిగిపోతుంది. ఈ విధంగా నైఫ్తో చుట్టూ బాగా స్క్రేప్ చేసుకొని ఒక ప్లేట్ని దానిపై పెట్టి ఈ విధంగా తిప్పుతూ దీనిపై ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా ఇది మనకు బయటకు వచ్చేస్తుంది. మనం బటర్ పేపర్ పైన కూడా బటర్ని అప్లై చేయడం వల్ల కేక్ మనకి చాలా ఈజీగా బయటికి వచ్చేసింది. కేక్ కూడా చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా కుక్ అయింది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసి గార్నిష్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక డార్క్ చాక్లెట్ వాడుతున్నాను. ఇది మీకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ని ఈ విధంగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ పై వేయడానికి షుగర్ సిరప్ కోసం 1/2 కప్ షుగర్ని తీసుకొని 1.5 కప్ వాటర్ తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి షుగర్ మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం చాక్లెట్ గనాష్ని తయారు చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక గిన్నెను పెట్టి అమూల్ ఫ్రెష్ క్రీమ్ని 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని క్రీమ్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని 1/2 కప్ తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఇటువైపు మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం 2 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని, చాక్లెట్ని చాక్లెట్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ పైన ఫ్రాస్టింగ్ కోసం నేను సిల్వర్ మార్క్ విప్పింగ్ క్రీమ్ని వాడుతున్నాను. ఇది బయట బేకరీ రా మెటీరియల్స్ దొరికే చోట దొరుకుతుంది. ఇది లేకపోతే ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సిల్వర్ మార్క్ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేస్తాను. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దానిలో 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇప్పుడు బీటర్ని తీసుకొని లో స్పీడ్లో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ పౌడర్డ్ షుగర్, 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ హై స్పీడ్లో విప్ చేసుకోవాలి. చూడండి క్రీమ్ ఎంత ఫ్లఫీగా అయిందో. ఈ స్టేజ్ వరకు విప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ టర్న్ టేబుల్, స్పాచులాస్, స్క్రేపర్స్ వీటన్నిటినీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఈ నాజిల్స్ అండ్ పేస్ట్రీ బ్యాగ్ కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇప్పుడు ఏవైనా అమెజాన్లో మనకి ఈజీగానే దొరికిస్తున్నాయి. మీకు కావాలంటే మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర టర్న్ టేబుల్ లేకపోతే ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ని 3 పెట్టి దాని మీద ఒక ప్లేట్ని పెట్టి దీన్ని కూడా టర్న్ టేబుల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టిన కేక్ని తీసుకొని ఇలా కేక్ చుట్టూ ఉన్న అంచు భాగాన్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కేక్ పైభాగంలో కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసేయాలి.
ఇది మనకి వేస్ట్ కాదండి. దీంతో ఏం చేయొచ్చో తర్వాత వీడియోలో చూపిస్తాను. తర్వాత దీని చుట్టూ తర్వాత ఈ కేక్ని మనం 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. దానికోసం నైఫ్తో కేక్ చుట్టూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక దారం సహాయంతో ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్లేస్లో పెట్టి నెమ్మదిగా బయటికి లాగుతూ చివరి వరకు దారాన్ని ఈ విధంగా లాగాలి. చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో. దీన్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా సెకండ్ లేయర్ని కూడా మార్క్ చేసుకొని ఈ దారం సహాయంతో మరొక లేయర్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు నైఫ్తో కట్ చేయగలిగితే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కేక్ని మనం 3 లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ లేదా ఒక ప్లేట్ని తీసుకొని దానిపై కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఇలా అప్లై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న మిడిల్ లేయర్ కేక్ని దీనిపై పెట్టాలి. ఇప్పుడు దీనిపై షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. దానివల్ల కేక్ జ్యూసీగా మాయిశ్చర్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా విప్ చేసి పెట్టుకునే విప్పింగ్ క్రీమ్ని ఫస్ట్ లేయర్ మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ని దీనిపై ఈ విధంగా వేస్తూ మరొకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ప్లేస్ చేసి దీనిపై కూడా షుగర్ సిరప్తో బాగా తడపాలి. ఇందులో చూపిస్తున్న విధంగా దీనిపై కూడా విప్పింగ్ క్రీమ్ని వేసి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసి మళ్ళీ చాక్లెట్ గనాష్ని కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని 3rd లేయర్ని అంటే కేక్ అడుగు భాగాన్ని పైకి వచ్చేలా ఈ విధంగా అరేంజ్ చేసుకొని మళ్ళీ షుగర్ సిరప్తో తడిపి విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ చుట్టూ పైన విప్పింగ్ క్రీమ్ని బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ని తీసుకొని ఈ మిగిలిపోయిన చాక్లెట్ గనాష్ని కూడా దానిలో వేసి కేక్ చుట్టూ ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ డెకరేట్ చేసుకోవడానికి మరొక పైపింగ్ బ్యాగ్ తీసుకుని దాంట్లో ఈ విధంగా నాజిల్ పెట్టి దీన్ని ఈ విధంగా ఈ గ్లాస్లో పెట్టి విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేయడం వల్ల మనకి ఈజీగా క్రీమ్ ఫిల్లింగ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ కేక్ చుట్టూ కింద భాగంలో ఈ విధంగా చూపిస్తున్న విధంగా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే నాజిల్తో కేక్ పై భాగంలో కూడా మీకు చూపిస్తున్న విధంగా కేక్ పైన డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై చెర్రీస్తో గార్నిష్ చేసుకుని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని కూడా ఈ మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ కూల్ కేక్ రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా, చాలా అట్రాక్టివ్గా, చాలా బాగుంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని తయారు చేసుకోండి.
కేక్ ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి శ్రీమధు వంటిలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేస్తే నేను చేసిన అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థాంక్యూ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో